తహసీల్దార్ చిన్ని కృష్ణ మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మరియు ఆర్డీఓల ఆదేశాల మేరకు ప్రభుత్వ భూములు పరిరక్షణ జరిగేలా చూడాలని బాధ్యతతో మండలంలో ప్రభుత్వ భూముల దురాక్రమణ విషయంపై ప్రత్యేకంగా దృష్టి సాధించడం జరిగిందని అన్నారు. ఎవరైతే ఎటువంటి అధికారిక పత్రాలు గాని అనుమతులు గాని లేకుండా ప్రభుత్వ భూములు ఆక్రమిస్తారో వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడమే కాక భూములను స్వాధీనం చేసుకోవడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. దీంతో తన సిబ్బందితో ప్రత్యేకంగా డ్రైవ్ను ఏర్పాట్లు చేస్తానని తప్పకుండా ప్రభుత్వ భూములను కాపాడే బాధ్యత తీసుకుంటానని ఈ సందర్భంగా మీడియాకు తహసీల్దార్ తెలిపారు. నేను తహసీల్దార్ సభ్యురంగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ మేడం గారు వారి ఆదేశాలు స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, ప్రజలతో మంచిగా వ్యవహరించాలి, వారికి సంబంధించినటువంటి ఆర్వోకి సంబంధించి ఎటువంటి సమస్యలున్నా చక్కగా చట్టపరిధిలో నిర్వర్తించాలి. అలాగే ప్రభుత్వ భూములు ఎక్కడున్నా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క మొట్టమొదటి బాధ్యత ప్రభుత్వ భూముల పరిరక్షణే కాబట్టి వాటి మీద కూడా మండల యంత్రాంగం నిత్యం అప్రమత్తంగా ఉంటూ ఎటువంటి దురాక్రమణలు జరగకుండా చూడాలని ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. ఆ సందర్భంగా మేము వచ్చిన వెంటనే సబ్బోరం నుంచి వెంకన్నపాలెం వెళ్ళే త్రోవలు జట్ సబ్బోరానికి పక్కనే ఒక ప్రభుత్వ భూమి 449 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 6 ఎకరాల 7 సెంట్లు బదిరెడ్డి నాగరాజు అనే వ్యక్తి ఆక్రమణలో ఉంటే అది మనం స్వాధీనం చేసుకొని ఏపీ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చట్టం కింద వారికి ఉత్తర్వులు ఇచ్చి అది స్వాధీనం చేసుకొని ప్రభుత్వ భూమిని హెచ్చరిక బోర్డు జారీ చేయడం జరిగింది. ఆ విధంగా ఆ భూమిని పరీక్షించడం జరిగింది. అలాగే ఆ పక్కన ఉన్నటువంటి 277 సర్వే నెంబర్లో సుమారు 6 మంది ఆక్రమణదారులు ఉంటే వాళ్ళను కూడా సెక్షన్ 6 ఏపీ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ కింద ఎవిక్షన్ ఆర్డర్స్ పాస్ చేసి ఆ భూమిని కూడా మనం హెచ్చరిక బోర్డు చేసి తీసుకోవడం జరిగింది. 277లో సుమారు 6 మంది గొర్రెలి అచ్చమ్మ, 277-5లో చిన్నప్పల నాయుడు, 277లో కొన్ని సబ్ డివిజన్లో సుమారు 1 ఎకర 60 సెంట్లో జి అరుణ, 274-11లో దడ్డం ప్రసాద్ బాబు, 277లో లకరాపు రాములమ్మ వీళ్ళందరూ దురాక్రమణలు ఉంటే వాటి నుంచి మనం పరిరక్షించి మన హెచ్చరిక బోర్డు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను అందరికీ కోరేది ఏంటంటే ప్రభుత్వ భూమి మన ప్రజా ఉపయోగాల కోసం, ప్రజా అవసరాల కోసం ఎప్పటికైనా అవసరం ఉంటుంది కాబట్టి వాటి జోలికి ఎవరు వెళ్ళొద్దు, వాటిని ఆక్రమించాలనే ప్రయత్నం చేయొద్దు, మండల యంత్రాంగం చూస్తూ ఊరుకోదు, వాటి ఎవరైతే ఆక్రమణ చేస్తారో వారి మీద ఏపీ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చట్టం ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయి. ముఖ్యంగా వాగులు వంకలు ఈ చెరువు పారం పోగులు లాంటి భూముల జోలికి కూడా ఎవరు వెళ్ళొద్దు. నేను కూడా వస్తూ కూడా ప్రతి వారంలో 1-2 రోజులు ఈ ప్రభుత్వ భూముల్ని మేము కూడా పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేస్తాము. ఎవరైనా ఆక్రమించినట్టు తెలిసినా, ఎవరైనా వాడు డ్రై చేస్తున్నట్టు తెలిసినా కూడా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకొని తదుపరి చర్యలు తీసుకుంటాం కాబట్టి ఎవరు కూడా ప్రభుత్వ భూముల జోలికి వెళ్ళొద్దు, మేము చూస్తూ ఊరుకోము, వాటిని పరిరక్షించడానికి నిత్యం మేము అప్రమత్తంగా ఉంటాం. అంటే కళ్ళ మీద కట్టేసి సరే పట్టించుకోలేదు, చాలా సార్లు కంప్లైంట్ చేస్తారు పట్టలేదు, దానిపైన కూడా చర్య తీసుకుంటారా? చాలా వరకు ఆర్ఎన్జీ రోడ్ ని అలాగని చెప్పేసి పక్కన అంటే గ్రామ కంటారు కూడా కలుపుకోదు, చాలా వరకు అక్కడ జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. ఆల్రెడీ ఆఫీస్ కాలేజ్ బ్యాక్ సైడ్ కూడా ఒక అక్రమ నిర్మాణం జరుగుతుంది. రోడ్డు ఆక్రమించి చేసినా సరే కనీసం నమ్మకం చెప్పినట్టు ఇటు పంచాయతీ వాళ్ళు వ్యవహరిస్తారు. వీళ్ళు అడిగితేనేమో రెవెన్యూ సంబంధం